तिरुपति मुन्सिपल कॉर्पोरेशन आध्वर्यंलो ग्रांड वर्ल्ड रोड को तिरुमला नंबी मार्गंगा नामकरणं चेसी नूतनंगा निर्मिंचिन रहदारिनि अदे विधंगा संजय गांधी कॉलनीलो निर्मिंचिन सीसी रोड ड्रैन्लनु आदिवारं तिरुपति एम्मेल्ये भूमन करुणाकर रेड्डी मुख्य अतिथिगा तिरुपति नगरपालक संस्थ मेयर डाक्टर शिरीष कमिश्नर हरित डिप्यूटी मेयर्लु भूमन अभिनय रेड्डी मुद्र नारायणलु प्रारंभिंचारु తిరుమల నంబి మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరం అధునాతనమైన రహదారులతో అలరారుతుందని ప్రజా ప్రతినిధులుగా మేమందరం అధికారులను సమన్వయం చేసుకొని తిరుపతిలోని ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఎరలేని విధంగా ముఖ్యమంత్రి చేస్తుంటే ఆయన అనుయనులుగా మేము తిరుపతి నగర అభివృద్ధికి అధునాతన రహదారుల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ మంచి రోడ్లను నిర్మించడమే కాకుండా ఆ రోడ్లకి మంచి పేర్లను పెట్టడం జరుగుతుందన్నారు తిరుమల స్వామివారికి అనన్య సేవలు అందించిన మహానుభావుల పేర్లు కాలగర్భంలో కలిసిపోకూడదని ఆలోచనతో నిరంతరం ఆ మహానుభావుల నామాలు ధ్వనిస్తూ ఉండాలని గతంలో కొన్ని రోడ్లకు వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసిన పల్లవీరాణి సామవాయి పేరుతో ఒక రోడ్డును అలాగే వెంకటేశ్వర స్వామికి తొలి మండపం నిర్మాణాన్ని చేపట్టినటువంటి తొండమాన్ చక్రవర్తి పేరుతో ఒక రోడ్డును నిర్మించడం జరిగిందని నేడు గ్రౌండ్ వరల్డ్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ రహదారికి రామానుజాచార్యులు మేనమామ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎరలేటువంటి సేవలు చేసిన తిరుమల నంబివారి పేరును పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత మాట్లాడుతూ 50వ డివిజన్లో 1,25,00,000తో నిర్మించిన గ్రాండ్ వరల్డ్ రోడ్డుకు తిరుమల నంబి రహదారిగా ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా 8వ డివిజన్ సంజీవ్ గాంధీ కాలనీలో 24,00,000తో నిర్మించిన సీసీ రోడ్డును కాలువలను ప్రారంభించడం జరిగిందన్నారు తిరుపతి ప్రజల సౌకర్యం కోసం త్వరలో మరిన్ని రహదారులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు ఇప్పటికే ప్రారంభించిన నూతన మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మేయర్ శిరీష కమిషనర్ హరిత తెలియజేశారు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ సరైన రహదారులు ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే తిరుపతి అభివృద్ధి కోసం కౌన్సిల్ సమిష్టి కృషితో అధికారుల సహకారంతో మాస్టర్ ప్లాన్ రోడ్ను తీసుకురావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి మునిరామిరెడ్డి 50వ డివిజన్ కార్పొరేటర్ బొక్కం అనిల్ కుమార్ కార్పొరేటర్లు అదం రాధాకృష్ణారెడ్డి కేతం జానకి రామస్వామి వెంకటేశ్వర్లు నరసింహాచారి హనుమంత నాయక్ టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఎస్సి మోహన్ ఎంఈలు చంద్రశేఖర్ వెంకటరామరెడ్డి డీఈలు విజయకుమార్ రెడ్డి సంజీవ్ కుమార్ కాంట్రాక్టర్ సుభగిరి నాయకులు అదం సుధాకర్ రెడ్డి పాముల రమేష్ రెడ్డి రఫీ గఫూర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు మనం నివాసం ఉన్నటువంటి ఈ పుణ్య పురిలో నిరంతరము ఆ నామాలు ధ్వనిస్తూ ఉండాలని గతంలో కొన్ని రోడ్లకి వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినటువంటి మహాతల్లి సామంత పల్లవరాణి సామవాయి పేరుతో ఒక రోడ్డును నిర్మించడం జరిగింది అలాగే వెంకటేశ్వర స్వామికి తొలి గుడి మంటప నిర్మాణాన్ని చేపట్టినటువంటి తొండమాన్ చక్రవర్తి పేరుతో ఒక రోడ్డును నిర్మించడం జరిగింది ఈ రోజున గ్రాండ్ వరల్డ్ రోడ్ అయినటువంటి ఈ రోడ్డుకి రామానుజాచార్యుల వారి ఏ తిరుపతి నగరానికి శంకుస్థాపన చేసినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ అర్చక వ్యవస్థని 1,000 సంవత్సరాల క్రితం స్థిరీకరించిన మహానుభావుడు అయిన రామానుజాచార్యుల వారి గురువు వారి మేనమామ అయినటువంటి తిరుమల నంబి ఆ తిరుమల నంబి స్వామి వెంకటేశ్వర స్వామి గుడికి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావులు తిరుమల నంబి స్థానం ఒక ప్రత్యేకమైనది ఆలయ వ్యవస్థలో ఇప్పటికీ కూడా తిరుమల నంబి వారసులు కొనసాగుతున్నారు తిరుమల నంబి కొండ మీదకి వచ్చిన తరువాతనే ఆలయ వైభవం పెద్ద ఎత్తున ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఆ మహానుభావుడు తిరుమల నంబి పేరు మీద ఈ రోడ్డుకు నామకరణం చేసినాం ఇదంతా కూడా ఇలాంటి స్వామి భక్తుల పేర్లు పెట్టడం నిజంగా మాకు అదృష్టం ప్రజాప్రతినిధులంగా కమిషనర్గా ప్రతి ఒక్కరికి కూడా ఇలా శాశ్వతంగా
వెంకటేశ్వర స్వామి సేవలు చేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలని నిశ్చయించుకోవటం జరిగింది. ఇంకా